హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్లో ఉన్న తారక రామ థియేటర్ పునర్ ప్రారంభమైంది ఏషియన్ రామ పేరుతో కొత్త హంగులను సంతరించుకున్న ఈ థియేటర్ను బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ థియేటర్ తమకు దేవాలయంతో సమానమని చెప్పారు అమ్మా నాన్నల పేరు కలిసి వచ్చేలా థియేటర్ను నిర్మించామని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని ప్రారంభించామని సలీం అనార్కలీ సినిమాతో ఇది ప్రారంభమైందని చెప్పారు కొన్ని కారణాల వల్ల గతంలో థియేటర్ మూతపడిందని పంతొమ్మిది వందల తొంభై ఐదులో పునః ప్రారంభించామని బాలయ్య చెప్పారు ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు ఫోర్ కే ప్రొజెక్షన్ సుపీరియర్ సౌండ్ సిస్టంతో పాటు సీటింగ్లోనూ మార్పులు చేశారు గతంలో తొమ్మిది వందల ఐదు సీటింగ్ కెపాసిటీ కలిగిన థియేటర్ను ఐదు వందల తొంభైకి తగ్గించారు రిక్లైనర్ సోఫాలను అందుబాటులోకి తెచ్చారు ఈ థియేటర్ తనకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని తన సినిమాలు ఇక్కడ ఘన విజయాలను అందుకున్నాయని చెప్పారు తన కుమారుడు మోక్షజ్ఞ తారక రామ తేజ నామకరణాన్ని నాన్నగారు ఇక్కడే పెట్టారని తెలిపారు ఈ నెల పదహారున హాలీవుడ్ సినిమా అవతార్ టూ విడుదల కానుంది సంక్రాంతికి బాలకృష్ణ సినిమాను రిలీజ్ చేయనున్నారు